नमस्कार आंध्र प्रदेश शासन सभा शीताकाल सवेश चला वाड़ी वेड़गा जो आंध्र प्रदेश प्रजा दुरद तंड्री को इधर प्रतिपक्ष में उ इधर पच्च पिच्चि मीडिया ने एनकेसुकुनी पोगेसुकुनी राष्ट्र प्रजल्नि मभ्यपेट्टालनेटुवंटि दुरालोचनतोटुन्नारु दुर्मार्गपु नीच निकृष्ट दौर्भाग्य राजकीयालु आडुतुन्नारु शासनसभनि नडवनिवरु प्रजल्नि चेमटोड्चि कट्टिनटुवंटि డబ్బులతోటి శాసనసభ నడుస్తుంది అది ఒక దేవాలయం లాంటిది మంత్రిగా చేసినటువంటి బాబు గారు చిన్నబాబు కావచ్చు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా చేసిన పెదబాబు గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు సభా నాయకుడు ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అడ్డుపడడం మంత్రులు మాట్లాడుతుంటే అడ్డుపడడం మాట్లాడితే వెలల్లోకి వెళ్ళిపోవడం अरे आल्लोरा बाबू बोल वेल्लू तव्वान कदा श्रमदान आल्लू दिल्ली नुय्यल तव्वा चरवल तव्वा गोत तव्वा चूसर अड़क शासन सब दूर सर आये चाबू गार पत्रा स्वेच्छ के भंगम कल पत्र इबंद फेस ఆయన గొంతు నొక్కేస్తున్నారట అందుకని ఆయన ఇవాళ శాసన మండలికి వస్తూ శాసనసభ ముందు ఇదండి ఇలా ఇలా గొలుసు కట్టుకొని వచ్చేశారండి ఇలా గొలుసులు వేసుకొని వచ్చేశారండి ఇదండి ఆయన గొలుసు ఇది ఆయన వేసుకున్న గొలుసు ఇది సంకెళ్ళుట పచ్చ పిచ్చి మీడియాకి సంకెళ్ళుట ఇది దీని ఎవరన సంకెళ్ళ అంటారా ఇగో ఇట్లా ఎద్దులు కడతారు ఇగో చూసారా ఎద్దు కట్టారు ఎద్దుకి ఎద్దు కట్టే గొలుసు కట్టుకొని సంకెళ్ళ అంటాడు పప్పు గారికి ఆ మాత్రం తెలియలేదే దీన్ని ఏమంటారో కూడా తెలియదా ఇదిగో ఇది ఎట్లా కట్టారు చూసారా ఎద్దులకి ఆ ఇది ఎట్లా కడతారు ఈ గొలుసుని ఎట్లా కడతారు ఆ గొలుసు కట్టుకున్నాడు ఇదిగో బర్రెలు బర్రెలకి దొన్న పోతులకి ఎట్లా కడతారు इला कटेस्टर यह गोलस इला कटेस्टर वील की बर्रेल की अट्ठे गोलस कट्कनी संख्य दाक इधंपड़ कुंपड़ कुछ इलागे कटोर इदेमादरी कटोर कुल की बर्रेल की गाड़ल की गुर्राल की దొన్నపోతులకి ఆంబోతులకి కట్టి గొలుసులు కట్టుకొని సంకెళ్ళు సంకెళ్ళు అంటాడు అసలు సంకెళ్ళు ఎవరికి ఇస్తారో తెలుసా హ్యాండ్ కఫ్స్ అంటారు వాటిని హ్యాండ్ కఫ్ అంటే ఇదిగో ఇలా ఉంటుంది టెర్రరిస్టులకి ఆస్తారు తీవ్రవాదులకి ఆస్తారు గజ్జ దొంగలకి ఆస్తారు yes you proven yourself as the గజ్జ దొంగ నీ అంతట నువ్వే ఒప్పేసుకున్నావు నేను గజ్జ దొంగ కాబోతున్నాను అని ఏపీ ఫైబర్ గ్రేడ్ కేసులో నువ్వు నీ అవినీతి బయటపడితే జైలుకి వెళ్ళడం ఖాయం కదా చిన్నబాబు ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు గారు ఎల్లలేదు పాపం హాస్పిటల్లో ఉండి అటు ఇటు తప్పించుకుని తిరిగి వచ్చారు ఆయన కూడా జైలుకి వెళ్ళకుండానే తామర కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుంది కదా అందుకని ముందే ప్రిపేర్ అయిపోయారు ఈ చైన్లు ఎట్లా వేసుకోవాలి ఎట్లా కఫ్ వేసుకుని తీసుకెళ్ళాలి సంకెళ్ళు వేసుకుని తీసుకెళ్ళాలి ఎట్లా పోలీసులు తీసుకెళ్తారు ఎట్లా తీసుకెళ్తారు ఇవి ఇట్లా తీవ్రవాదులను తీసుకెళ్ళారే అట్లా అంటే మీరు ప్రిపేర్ అయిపోయారు మానసికంగా ఇవాళ కప్తే రేపైనా సరే మనం జైలుకి వెళ్ళాల్సి వస్తుందని వారెవ్వా ఎంత ముందు చూపు నాన్నగారు 2020 పెట్టారు విజన్ 2020 తమరు 2021 నేమో
తమరు 2021 తమరు వయసు కూడా దరిదాపుల్లోనే ఉంది కదా 41 లో చాలా కుంభకోణాలు వెలుగులోకి వస్తాయి కదా హ్యాండ్ కప్స్ అనేవి ఎవరికి పడితే వాళ్ళకి చిల్లర షాపుల్లోనో ఇనప షాపుల్లోనో ఎక్కడ పడితే అక్కడ అమ్మేరు నాయనా అవి ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వము ఆర్డర్ ఇస్తే అది కూడా మూడు శాఖలే ఒకటి పోలీసు శాఖ రెండు అటవీ శాఖ మూడు జైళ్ల శాఖ ఈ మూడు శాఖల వాళ్ళే ఆర్డర్స్ ఇస్తే ఆర్డర్ ప్రకారంగా వాళ్ళకి స్పెషల్గా తయారు చేసి ఇస్తారా హ్యాండ్ కప్స్ అనేవి ఇటువంటి గొలుసులు కాదు ఈ కుక్క గొలుసులు దొండపోతుల గొలుసులు ఎద్దుల గొలుసులు కాదు అని సపరేట్గా తయారు చేసిస్తారనమాట ఈ చేతికి వేసి అది పోలీసు వాళ్ళు పట్టుకునేటట్లుగా ఉండేలాగా తయారు చేసిస్తారు ఆన్ ఆర్డర్ ఈ మూడు గవర్నమెంట్ శాఖలు చేస్తేనే పోలీస్ శాఖలు గజ దొంగలకి టెర్రరిస్టులకి వేస్తారు ఆ తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కలప స్మగ్లర్లకి వేస్తారు జైళ్ళ శాఖ వాళ్ళు వచ్చి తీవ్రవాదుల్ని టెర్రరిస్టుల్ని గజ దొంగల్ని బందిపోటు దొంగల్ని జైలు నుంచి కోర్టుకి తీసుకెళ్లేటప్పుడు కోర్టు వరకే కోర్టు లోపల హ్యాండ్ కప్స్ వేయకూడదు కనుక కోర్టుకి తీసుకెళ్లేంత వరకు మధ్యదారులు ఎక్కడైనా పారిపోతారని వాళ్ళకి వేస్తారు అన్నిటికీ ప్రిపేర్ అయిపోయారనమాట తమరు చిన్నబాబు గారు నాన్నగారు ఆదేశం ఇచ్చారా లేకపోతే తమ స్నేహితులు మిత్రులు బంధువులు ఎవరైనా ఇచ్చేసారా ఆదేశాలు ఇటువంటివి ఇట్లా హ్యాండ్ కప్స్ వేసేసుకోమని ఓహో తమరు పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉంది కదా కొన్ని వాళ్ళన్న నేర్పారా వాళ్ళు నేర్పరు ఎందుకంటే పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక సార్లు బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి అనుభవం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు తమిళనాడు గవర్నర్గా పనిచేశారు ఐదు సార్లు శాసనమండలి సభ్యులుగా ఒకసారి రెండు సార్లు శాసనసభ సభ్యులుగా ఒకసారి లోక్సభ సభ్యులుగా పనిచేసినటువంటి రాజకీయ దురంధరులు రాజకీయ పితామహులు రాజకీయ భీష్ముడు కొణిజేటి రోశయ్య గారు 2006 సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా బాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా బాబు గారు రోశయ్య గారి మీద లేనిపోని అవాకులు చవాకులు అవినీతి అసమర్థ ఇటువంటి పదాలన్నీ వాడి ఆయన్ని ఆయనతో పాటుగా నాగం జనార్దన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులతోటి కూడా ఆయన్ని అవమానపరుస్తుంటే ఆయన తట్టుకోలేక ఒకరోజు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ శాసనసభలోకి ఇలాంటి తాడు ఒకటి ఉరితాడు ఒకటి తెచ్చుకుని ఇదే శాసనసభలో నేను ఊరేసుకుని చచ్చిపోతాను బాబో అని చెప్పి ఆయన చెప్పారు నాయన బాబుగారి దెబ్బ భరించలేక బాబుగారి అబద్ధాలు భరించలేక బాబుగారి అసత్యాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా అబద్ధాలు భరించలేక కొణిజేటి రోశయ్య గారు లాంటి పెద్ద మనిషి రాజకీయ దురంధరులు శాసనసభలోనే ఉరితాడు తీసుకొచ్చి ఊరేసేసుకుంటానన్నారు నేను చేయనేసుకుంటున్నా ఊరే ఎందుకంటే బాబుగారు చిన్నబాబు గారు నేర్పారు కదా ఇట్లా ఊరేసుకుంటానని చెప్పి శాసనసభలో చెప్పారు రోశయ్య గారు కొణిజేటి రోశయ్య గారు నాయన మీ నాన్నగారు దెబ్బకి తట్టుకోలేక చిన్నబాబు మీ నాన్నగారు చెప్పి అబద్ధాలు వినలేక సాక్షాత్ ఎన్టీ రామారావు నటరత్న విశ్వవిఖ్యాత నటరత్న నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రియ శిష్యుడు మోత్కుపల్లి నరసింహులు గారు అదే ఆయనకి గవర్నర్ ఇప్పిస్తా అని చెప్పి మీ నాన్నగారు చాలాసార్లు చెప్పారే ఆయన గవర్నర్గిరి లేదు కనీసం లైన్స్ క్లబ్లో గవర్నర్గిరి కూడా రాకుండా చేశారు మీరు ఆ గవర్నర్గిరి రాలేదు మోత్కుపల్లి నరసింహులు గారు ఆయనకి టికెట్ ఇవ్వకపోతే ఒకసారి శాసనసభ్యుడిగా గెలిస్తే తెలుగుదేశం పార్టీ నుంచి 84లో ఆయనకి మళ్ళీ టికెట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కదా అప్పుడు ఆయనే సాక్షాత్తు శాసనసభలోకి రైతులు పడుతున్న కష్టాలను చూపించడం కోసము తమరికి వరి కంకులు జొన్న కంకులు సజ్జలు అవన్నీ తీసుకుని దాంతో కూడా ఈ తాడు కూడా శాసనసభలోకి తీసుకొచ్చి పంట పొలాలు ఇలా ఎండిపోతున్నాయి నీళ్ల సౌకర్యం లేదు
రైతులు అల్లాడిపోతున్నారు, రైతులు ఇట్లాంటి తాడు తోటి ఊరేసుకొని చచ్చిపోవాల్సి వస్తుందని చెప్పి ఆయన కూడా తీసుకొచ్చి చూపించారు నాయన. కానీ ఎద్దులు బర్రెలు దొండపోతులు కట్టే గొలుసులు వేసుకొని తిరగలేదు నాయన వాళ్ళు ఎవరు. ఆయన కూడా మంత్రిగానే పనిచేశారు, ముత్తుపల్లి నరసింహులు గారు కూడా మంత్రిగానే పనిచేశారు, చాలా అనుభవజ్ఞులు ఆయన. ఇలా డ్రామాలు ఆడాల వాళ్ళు ప్రజల కోసం చెప్పారు. మీ నాన్నగారు అబద్ధాలు తట్టుకోలేక రోసయ్య గారు రైతులు ప్రజలు పడుతున్న బాధలను చూసి ముత్తుపల్లి నరసింహులు గారు చేశారు. ఇవాళ మీరు చేసింది పూర్తిగా డ్రామా, తెలుగు డ్రామా పార్టీ అని చెప్పి మరొకసారి రుజువు చేశారు మీరు. మా శ్రీధర్ రెడ్డి అవుతు అని చెప్పిన మా స్నేహితుడు ఉన్నాడు, ఆయన అంటుంటాడు బాబు గారు పొలిటికల్ టెర్రరిస్ట్ అని. బాబు గారు పొలిటికల్ టెర్రరిస్ట్ అంటాడు, సిబిఎన్ ఈజ్ అ పొలిటికల్ టెర్రరిస్ట్ అంటాడు. పొలిటికల్ టెర్రరిస్టే కాదు, మీ పొలిటికల్ టెర్రరిస్ట్తో పాటుగా కరప్షన్ టెర్రరిస్ట్. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు కాదు, కలెక్షన్ కింగ్ చిన్నబాబు గారు, కలెక్షన్ కింగ్ చిన్నబాబు గారు. వీటిలన్నింటినీ తప్పించుకుందామని తమరు ఇలా చైన్లు కట్టేసుకుని ప్రజల సానుభూతి పొందుదాం అనుకుంటున్నారేమో, అది సాధ్యమయ్యే పని కాదు, కాదు, కాదు. అలా మీ వెనకాల పట్టుమని 50 మంది కూడా లేరే, మీరు తీసిన కఫ్ ఇట్లా తొడుక్కుని వచ్చారే, ఇట్లా ఇట్లా తొడుక్కున్నారే, ఇట్లా చైన్లు తొడుక్కున్నారే. కుక్కలు కట్టేది, కుక్కలకి పందులకి దున్నపోతులకి ఎద్దులకి కడతారు, ఆంబోతులకి అది కట్టుకుని వచ్చారు కదా. వీటికి ప్రజలు నవ్వుకుంటున్నారు నాయన, ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏమన్నంటే ఇది ఉపయోగించు, ఇది ఉపయోగించి శాసనసభలోనూ నాన్నగారు, శాసన మండలిలో తమరు అమ్మ ఇప్పటిదాకా పప్పు అనుకున్నా పప్పు కాదు, మరి ఏదో ఇది గొలుసులు కట్టుకుంటుంటే ఏదో అనుకోవాల్సి వస్తుంది. మరి రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకుంటున్నారో అది నువ్వే అర్థం చేసుకున్నా అయినా, రాష్ట్ర ప్రజలను అడిగితే చెప్పేస్తారు ఈ గొలుసులు ఎవరు కడతారు, ఎటువంటి వాళ్ళు కట్టుకుంటారని. అప్పుడప్పుడు మెంటల్ హాస్పిటల్లో ఉన్న పిచ్చోళ్ళు కూడా కడుతుంటారు సార్ అప్పుడప్పుడు. మరి మీరు పిచ్చా మెంటల్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కడతారు, ఎందుకంటే కాళ్ళకి వీళ్ళకి వాళ్ళు అద్దాలు పాల్గొట్టేస్తారు, మిషన్లు పాల్గొట్టేస్తారు, నాళ్ళు కూడా కట్టేస్తారు, ఇట్లా ఇట్లా కట్టేస్తారు, కాలికి చేయికి కలిపేసి ఇట్లా కట్టేస్తారు పిచ్చోళ్ళు కూడా. తమరు మరి ఏ కోపకు చెందుతారో రాష్ట్ర ప్రజలను ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడిగి తెలుసుకోండి. ఇటువంటి డ్రామాలన్నీ ఆపేసి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి సరైన సూచనలు ఇచ్చి, ఎలాంటి సూచనలు ఇస్తారో మీరే నిర్ణయించుకోండి, నేను చెప్పక్కర్లా. మీకు తెలుసు రాజకీయ అనుభవం ఉన్నది, మీ నాన్నగారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉంది కదా, ఇండస్ట్రీలో చైన్లు చేయట్లా పాలు తయారు చేశారు, హెరిటేజ్ పాల ఇండస్ట్రీ అది, చైన్లు తయారు చేయరు మీ ఇండస్ట్రీలో. అర్థమైందా? ఎవరన్నా కానీ వంశపారంపర్యంగా ఆస్తులు ఇస్తారు లేకపోతే అప్పులు ఇస్తారు, ఆస్తులు అప్పులు ఇస్తారు. తమరి నాన్నగారు ఆస్తులతో పాటు అప్పులు లేవులే, ఆస్తులతో పాటుగా అవినీతి అసమర్థత కూడా నీకు దారాదత్తం చేశారు. ఇట్లా చిన్నబాబు ఇట్లా దారాదత్తం చేశారు. అర్థమైందా? ఇక నుంచి ఇటువంటి డ్రామాలన్నీ మానేసి పేద ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి మద్దతు తెలిపి ప్రజలు సానుభూతి పొందండి. సానుభూతి సమ్వా డిఫరెంట్, సానుభూతి పొందండి. ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవడం అన్యాయం. తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు నేను ఒక వెలుగు వెలిగిన వాడినే. మీ నాన్నగారు నడుగు నా చరిత్ర ఏంటో చెప్తారు తెలుగుదేశం పార్టీలో. అటువంటి తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు మీరు, చాలా బాధగా ఉంది. అంతేకాకుండా జనరంజకంగా అనేక సంక్షేమ పథకాలు పెడుతూ శాంతియుత వాతావరణంలో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆటంకాలు కల్పిస్తున్నారు చూసారా. ఇక ముందు అవేమీ కల్పించకుండానే ఆయనకి తగిన సూచనలు సలహాలు ఇచ్చి ప్రజాసొమ్ముతోటి ప్రజాధనంతో ఇట్లా చెమటోడ్చి కట్టే ప్రజాధనంతో నడుస్తున్న శాసనసభ శాసన మండలి సమయాన్ని వృధా చేయొద్దని చెప్పి చేతులెత్తి వేడుకుంటున్నాను. జై హింద్.